ఎలా ప్రారంభమయ్యాయి? కాలక్రమంలో అవి వికృత మేళాలుగా, అనాగరిక మేళాలుగా ఎలా తయారయ్యాయి ఒకసారి పరిశీలిద్దాం. మన దేశంలో నాలుగు చోట్ల, అంటే ఒకటి ఉత్తరాఖండ్ హరిద్వార్లో గంగానది ఉంది, మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర సిప్రా ఉంది, మహారాష్ట్ర నాసిక్ దగ్గర గోదావరి ఉంది, ఇక ప్రయాగ్రాజ్ గంగా యమునల సంగమము ఉంది. అక్కడే సరస్వతి నది భూగర్భంలో ప్రవహిస్తుంది అని చెప్తారు, అందువల్ల దాన్ని త్రివేణి సంగమము అంటారు. మనకు కనిపించేవి అక్కడ రెండు నదులే కనపడతాయి, కానీ వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే త్రివేణి సంగమం అక్కడ, ఆ సరస్వతి నది కూడా ఉంది, అది కనబడదు, భూగర్భంలో ప్రవహిస్తుంది. సరే, అది అట్లా ఉండనిద్దాం. అసలు ఇవి ఎట్లా జరిగాయి, ఎట్లా మొదలయ్యాయి కుంభమేళాలు? మనం చూస్తున్నాం కుంభమేళాలు జరిగినప్పుడల్లా రోడ్ల మీద వేల మంది నగ్నంగా సన్యాసులు, నాగబాబాలు, అఘోరాలు అనాగరికంగా వీధుల వెంట తిరుగుతూ ఉంటారు. అది మనకు కొత్త ఏం కాదు, మీడియాలో కూడా మనం చూస్తుంటాం, టీవీలలో, పత్రికలలో, అన్ని చోట్ల అది కనబడుతుంది. ఇంత నాగరిక సమాజం ఏర్పడ్డ తర్వాత ఇంకా అంత అనాగరికంగా తిరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయలేవా? పబ్లిక్ న్యూసెన్స్ కింద వాళ్ళని ఏమీ చేయలేరా మీరు? పైగా ఏదో వాళ్లకు మహిమలు ఉన్నట్టు వీళ్ళు దండాలు పెట్టడం, సరే పెట్టారు, బాగుంది. మరి ఇన్ని శతాబ్దాలుగా మీరు దండాలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు, కుంభమేళాలు జరుపుతున్నారు, ఎందుకు జరుపుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఆ నదులలో స్నానాలు చేసి వస్తే గనక, ఆ సమయంలో చేసి వస్తే గనక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి, తమకు తమ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరుగుతుంది. ఇలాంటివి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అవి నమ్మకాలు నమ్మకాలుగానే ఉన్నాయి, కానీ వాటికి రుజువులు లేవు. ఇప్పటి వరకు ఎవరూ వాటిని రుజువు చేయలేకపోయారు. అయితే ఈ నది స్నానాలు చేయటం, అందరూ అక్కడ గుమిగూడటం ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది తెలుసుకోవాలంటే మనం 7వ శతాబ్దంలోకి వెళ్ళాలి. 7వ శతాబ్దం అంటే సాధారణ శకం 6006 నుండి 6047 మధ్యకాలంలో 41 సంవత్సరాలు సువిశాలమైన ఈ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన బౌద్ధ చక్రవర్తి హర్షుడి గురించి తెలుసుకోవాలి. అశోకుడు ఎలాగైతే మొట్టమొదటి బౌద్ధ చక్రవర్తి అని మనం అనుకుంటామో, బహుశా హర్షుడే చిట్ట చివరి బౌద్ధ చక్రవర్తి. హర్షుడికి పిల్లలు పుట్టనందువల్ల ఇంకా ఆ రాజ్యం అట్లా ముక్కలు ముక్కలుగా అయిపోయింది. దాన్ని ఎవరు సంరక్షించేవాళ్ళు లేక సరే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హర్షుడు ఉన్న సమయంలోనే చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ వచ్చాడు. హర్షుడి దగ్గర కొంతకాలం ఉన్నాడు, హర్షుడిని చాలా దగ్గరగా పరిశీలించాడు. ఆయన విశ్వాసాలు, ఆయన ప్రజలకు చేస్తున్న మేలు, ఆయన పరిపాలనా దక్షత అంతా పరిశీలించాడు. ఆయన తన నోట్స్లో రాసుకున్నాడు. ఆయన ఎప్పుడో చైనా భాషలో రాసుకుంటే మనకెట్లా తెలుసు అంటే, అప్పుడు ఆయన రాసుకున్నా కూడా వాటికి భారతీయ భాషల్లో అనువాదాలు వచ్చాయి, హిందీ భాషలో వచ్చాయి, ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా. హ్యూన్సాంగ్ ఏం రాసిపోయాడు అనే దాని మీద కొంత పరిశోధన జరిగింది, పరిశీలనలు జరిగాయి, అనువాదాలు జరిగాయి. అందువల్ల నిరభ్యంతరంగా హ్యూన్సాంగ్ ఏం చెప్పాడో మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. ఈ కుంభమేళాలు సంగతి కూడా హ్యూన్సాంగ్ రాశాడు. ఏం రాశాడు అంటే, హర్షుడు ఎలాగైతే ఒక వీరుడిలాగా రాజ్యాలన్నీ జయించి సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడో,
ఏక చిత్రాధిపత్యంగా ఏక రాజ్యాధికారాన్ని నెరపాడో అదే విధంగా అంతే నైపుణ్యంతో అంతే దయార్ద హృదయంతో ప్రజలకు దానాలు కూడా చేశాడు. ఎక్కడ చేశాడు? ఇదిగో త్రివేణి సంగమం దగ్గర ఒక ఎత్తైన స్థలం ఎన్నుకొని అక్కడ నిలబడి దానాలు చేసేవాడు. ఆ భూమిని మహాదాన భూమి, మహాదాన భూమి అని అనేవారు. అక్కడ కార్యక్రమం ఏమిటి అంటే, ముందు వెళ్ళి స్నానాలు చేసి వచ్చి అక్కడ బుద్ధుడి విగ్రహానికి కడిగి శుభ్రం చేసి తర్వాత పూలతో అలంకరించి ఆ తరువాత తను చేయదలుచుకున్న దానాలు చేసేవాడు. ఆ దానాలకు కూడా ఒక క్రమ పద్ధతి ఉండేది. ముందుగా విద్యావేత్తల్ని, మేధావుల్ని ఆహ్వానించేవాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో అధ్యాపకులుగా ఉన్న వాళ్లను తీసుకొచ్చి వాళ్లకు బహుమతులు ఇచ్చి కానుకలిచ్చి సత్కరించి పంపేవాడు. ఆ తర్వాత ఇతర మేధావులు, ఇతర కళాకారులు ఎవరున్నా కూడా వాళ్లను పిలిచి, అంతేకాదు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత సామాన్య జనములు, వృద్ధులు, వితంతువులు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఇట్లా ఏదో ఈటి బాధల్లో ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకొని వాళ్లకు ఏవో కొన్ని ధనం కావచ్చు, బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, తన కోశాగారంలో ఏవి ఉంటే అవి వాటన్నిటినీ ప్రజలకు పంచిపెట్టేవాడు. అలా పంచిపెడుతున్నప్పుడు ఈ సొమ్మంతా వెళ్ళిపోతుందే, కోశాగారం ఖాళీ అవుతుంది అని ఆయన బాధపడేవాడు కాదు. ప్రజలకు చెందాల్సింది ప్రజలకు చెందుతుంది, ఇక ఈ ధనం వృధా కాదు అని ఎంతో ఆత్మ నిబ్బరంతో సంతృప్తి పొందేవాడు. ఆ మాట ఆయన బయటికి కూడా చెప్పేవాడు అని యున్సాంగ్ రాసుకున్నాడు తన నోట్స్లో. ఇట్లా ఒకరి తర్వాత ఒకరిని పిలిచిన తర్వాత ఇతర మతాలకు చెందిన మత పెద్దల్ని కూడా ఆహ్వానించేవాడు. ఆ కాలంలో ఉన్న ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ, తను బౌద్ధ మతం స్వీకరించాడు కాబట్టి బౌద్ధులను, భిక్కులను మాత్రమే కాదు ఇతర మతస్థులను కూడా, పండితులను, పురోహితులను, మౌలాలను, ఫాదర్లను, జైనుల్ని, ఆ కాలంలో ఇతర మతస్థులు ఎవరుంటే వాళ్ళ మత పెద్దలందరినీ ఆహ్వానించి వాళ్లకు కానుకలు, బహుమతులు ఇచ్చి సత్కరించి పంపేవాడు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎవరన్నా ఉంటే, మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వరుస క్రమంలో వచ్చి తీసుకోవచ్చు. అయితే అది ఒక పెద్ద కార్యక్రమంగా ఉండేది. హర్షుడు ఆ రోజు దానాలు చేస్తాడు అని దూర దూర దేశాల నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. ఆయన ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఆయనకేమనిపించిందంటే, నాది ఇంత సువిశాలమైన దేశం, ఇందులో అన్ని మతాల వాళ్ళు, అన్ని ఆలోచన ధోరణులు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, అన్ని ప్రాంతాల వారు, మగ ఆడ. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఇట్లా భేదాలు లేకుండా అందరినీ ఒకే దగ్గర కూడగట్టి వాళ్ళందరినీ ఒక్కసారి చూసుకొని వాళ్లకు దానాలు ఇచ్చి పంపాలని ఆయన కోరిక. అందుకని ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, మరి అంతసేపు ఉంటారు, దినమంతా ఆకలిగా ఉంటారని ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి భోజన ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి పంపించేవాడు. ఆయన ఏమనుకునేవాడు, రాజు అంటే తండ్రి లాంటి వాడు, అందువల్ల ప్రజల ఆకలి తండ్రికి తెలిసి ఉండాలి కాబట్టి వాళ్లను ఆకలితో పంపకూడదు అని కానుకలు ఇచ్చి, బహుమతులు ఇచ్చి సత్కరించి పంపటమే కాకుండా భోజనాలు పెట్టి వాళ్లను సగౌరవంగా వాళ్ళని పంపించి, ఇది ఆనాడు జరిగిన కార్యక్రమం. అంటే ఏమిటి, మనకు ఉన్నది మొత్తం అక్కడ త్యజించటం, ఇతరుల కోసం త్యజించటం, అది సూత్రం. ఇది 7వ శతాబ్దంలో హర్షుడి కాలంలో ఆయన చేసిన పని. 8వ శతాబ్దంలో
శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత ఆయన దాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చి ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాను తయారు చేశాడు. ఎట్లా? దానాలు ఎవరి దగ్గర ఏమీ లేవు, అందరు సన్నాసులు, ఎవరి దగ్గర బట్టలు కూడా ఉండవు, నగ్నంగా తిరుగుతారు. వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేదేమిటి? ఏమీ ఇవ్వలేరు. నదిలో లక్షల మంది ఆ స్నానాలు చేయటం వల్ల రోగాలు రావటం తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు. పరిశుభ్రత ఉండదు, కామన్ సెన్స్ ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు బురద చేసి, నీళ్లు పాడు చేసి, బురద బురద చేసి మొత్తం కాలుష్యం పెంచి పోవటం తప్ప ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళాల వల్ల జరిగేది ఏమీ లేదు. ఆ రోజు శంకరాచార్య ఏమనుకున్నాడు? శంకరుడు ఎట్లా ఉంటాడు? దిగంబరంగా ఉంటాడు, ఒక జంతు చర్మం ఏదో ఒకటి చుట్టుకొని ఉంటాడు తప్ప ఏమీ ఉండదు, చేతిలో ఆ త్రిశూలం ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తీసుకొని ఈయన ఈ సన్యాసులకు, ఈ నాగబాబాల అఘోరవులకు అదే చెప్పాడు. అందువల్ల విభూతి పూసుకొని, మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకొని బట్టలు లేకుండా వచ్చారు. ఆ శివుడు, దేవుడైన శివుడు కనీసము ఆ చర్మమన్నా కట్టుకున్నాడు. వీళ్ళు అది కూడా కట్టుకోకుండా తిరుగుతారు అనాగరికంగా. అది వెర్రి తలలు వేసింది అని చెప్పడానికి నేను ఇది ఎత్తి చూపుతున్నాను. ఇప్పుడు ఆయనే ఉన్న మహారాజు, చక్రవర్తి, ఆయన దగ్గర ఉన్నదంతా ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు, సంతోషంగా ఇచ్చాడు. మీరు ఈ కుంభమేళాలో ఏం చేస్తున్నారు? ఎవరికేమీ ఇచ్చేది లేదు. మీరు ఆ నీళ్లు కాలుష్యం చేసి మునిగినందువల్ల పాపాలు అనేవి పోయేది లేదు. అక్కడ కాలుష్యం పెరిగి రోగాలు ఎక్కువవుతున్నాయి, అంతకంటే జరిగేది ఏమీ లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చరిత్రలోంచి కొన్ని అంశాలు తీసుకొని ఈ మత ప్రబోధకులు వాటిని వక్రీకరించి ప్రజలకు బోధించి ప్రజల మెదళ్ళు కాలుష్యం చేసి వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేసి శతాబ్దాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని నేను చెప్పదలుచుకున్నాను. సరే అయ్యా, అప్పుడెప్పుడో జరిగింది కదా, మరి ఆధునిక భారతంలో ఇంత ప్రగతి సాధించిన తరువాత, ఇంత సైన్స్ అభివృద్ధి చెంది, ఇంత ఆలోచనా ధోరణి ఇంత షార్ప్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఈ ఆచారాలు, ఈ మూఢనమ్మకాలు ఇవి అవసరమా అనేది మన ప్రశ్న. వీటి వల్ల మీరు ఏమి సాధించుతారు? ఏమీ సాధించలేరు కదా. సో హ్యూన్సాంగ్ హర్షుడితో ఉండి ఆయన పరిపాలనా విధానాన్ని, ఆయన మహాదాన భూమిలో నిలబడి కోశాగారం అంతా ఖాళీ చేసి పోవటం ఆయన స్వయంగా చూశాడు కాబట్టి అవన్నీ రాశాడు. దాన్ని వక్రీకరించి తర్వాత కాలంలో అది కుంభమేళాగా ఎట్లా వికృతమైపోయింది మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. దీనికి ఇంకొక సంఘటన కూడా ఉంది. ఒకసారి మొత్తం ఆయన కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది, మెడలో ఉన్న హారాలు అయిపోయినాయి, చేతివేళ్లకు ఉన్న ఉంగరాలు కూడా ఇచ్చేశాడు. ఏమీ లేని స్థితిలో నిలబడి ఉన్నప్పుడు అప్పుడు ఒకడు వచ్చి రాజా అని చేయి చాపాడు. అప్పుడు ఆ రాజుగారి, చక్రవర్తి హర్షుడి పరిస్థితి ఎట్లా ఉండాలి? ఏమీ లేవు ఆయన దగ్గర ఇవ్వడానికి, అయిపోయింది మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడేం చేయాలి? ఆ పట్టు ధోతి ఒకటి కట్టుకొని ఉన్నది తప్ప అసలు ఒంటి మీద ఇంకేమీ లేదు. అప్పుడు ఆ పక్కన ఎవరో మహిళ నిలబడితే ఆమెను అమ్మ అని అడిగి, ఆమె దగ్గర ఒక కండువ ఉంటే తీసుకొని, మామూలు కండువ, అది తను చుట్టుకొని తన ఖరీదైన పట్టు వస్త్రం ఆ చేతులు జాపి నిలబడ్డవాడికి అందించాడు. అంటే దానం ఏ స్థాయి వరకు చేయవచ్చు అనేది ఆయన ప్రత్యక్షంగా మనకు చూపాడు. ఏమీ లేకుండా దానం ఇవ్వవచ్చు అన్న కాన్సెప్ట్ తీసుకొని వీళ్ళు కుంభమేళాకు రూపకల్పన చేసుకున్నారు. ఏమీ లేకుండా దిగంబరంగా తిరగటమే దీని అనుకున్న రహస్యము అని అనుకున్నారు. నిజమే, ఆయనే ఒక పని చేశాడు, ఉన్నదంతా ప్రజలకు ఇచ్చాడు. ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? ప్రజల దగ్గర ఉంటే అది దుర్వినియోగం అయ్యే పరిస్థితి లేదు, అందులో కరప్షన్ ఏం జరగదు, ప్రతీది ప్రజలకు చేరింది, దే విల్ ఎంజాయ్. సామాన్యులు వాళ్ళు ఇప్పుడు ఒక వజ్రం ఇచ్చాడనుకోండి ఒకడికి, వాడు అది సంపాదించడానికి జీవిత కాలం మొత్తం కష్టపడ్డా సంపాదించలేడు, కానీ చక్రవర్తి ఆయనకి ఇచ్చేశాడు. వాడు దానితో వాడి బతుకు, వాడి కుటుంబము బాగుపడుతుంది. అట్లా ఆ ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని
హర్షుడు చెప్పాలనుకుని ఆయన దానికి రూపకల్పన చేశాడు. ఆ త్రివేణి సంగమంలో కలవటం, స్నానం చేయటం, ఈ దానాలు చేయటం. ఇప్పుడేమైంది, దానాలు లేవు, ఏమీ లేవు, ఉట్టి స్నానాలు మిగిలాయి. దానాలు పోయినాయి, స్నానాలు మిగిలినాయి. అది ఎందుకు? ఓ పద్ధతి లేని స్నానాలు అవి. ఎందుకు? పనికిరాని కాలుష్యపు నీటిలో మునగటాలు. ఏ పాపాలు పోతాయి? లేని పాపాలు అంటుకుంటాయి తప్ప పాపాలు పోవటం అనేది లేదు. అసలు పాపానికే నిర్వచనమే లేదు. అవన్నీ ఈ మత ప్రబోధకులు కల్పించి చెప్పినవి తప్ప దానికి అర్థం పర్థం ఏమీ లేదు. పాపం పుణ్యం ఎవరు డిఫైన్ చేస్తాడండి? మంచి చెడ్డ మాత్రమే ఉన్నాయి. పాపం పుణ్యం ఏమిటి? అవన్నీ మత పెద్దలు కల్పించి కుట్రలు చేసి పన్నిన పన్నాగాలు, అల్లిన నాటకాలు, మాటలు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, హర్షుడు చేసిన ఒక గొప్ప పనిని వక్రీకరించి ఈ కుంభమేళాలు తయారయ్యాయి. ఆయన అనుకున్న కాన్సెప్ట్, ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసి వికృతంగా తయారు చేశారు అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ విషయం మీద మీరు కూడా బాగా ఆలోచించండి, పరిశోధించండి, పరిశీలి